రాజ్యానే వన్న వస్తున్నారా ఓకేనా ఎన్ని సంవత్సరాలుగా వీకెండ్ బై ఆర్కే అనేది మనం చూస్తూ వచ్చాం కానీ నిన్న కొత్తగా వీకెండ్ బై పీకే అంటే సండే వచ్చి ఏ విధంగా తను మాట్లాడారో చూస్తే ఎంత అజ్ఞానం అని స్పష్టంగా అర్థమవుతుంది తను సర్వే చేయించాడంట ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయంట ఆ సర్వేలో ఈయన గెలుస్తాడో లేదో చేశారో లేదో నాకు అర్థం కావట్లేదు నిజంగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇదే సర్వే వాళ్ళు కదా నువ్వు గాజువాకలో భీమవరంలో గెలుస్తావు అంటే అక్కడ పోయి కంటెస్ట్ చేసి బొక్కబోర్ల పడ్డావు మళ్ళీ ఆ సర్వేతో ఈ రోజు మాకు 45 సీట్లు వస్తాయని నువ్వు చెప్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా మాకు 45 సీట్లు వస్తే మరి 130 సీట్లు నీకే వస్తాయా కనీసం నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేనోడు ఈ రోజు నువ్వు జాతకం చెప్తుంటే నవ్వొస్తుంది ఎందుకంటే ఇదే సర్వేయర్ని నమ్ముకొని నువ్వు గతంలో ఏం మాట్లాడావు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం కాడు కాలేడు ఇది నా శాసనం శాసనం అన్నావు శాసనం అన్నవాణ్ణి శాసనసభలోకి కూడా రానికుండా చేసిన విషయం మర్చిపోయావా అని అడుగుతున్నాను మళ్ళీ ఇంకో విషయం మాట్లాడాడు వైఎస్ఆర్సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండాను ఎగరేస్తాడంట కనీసం 175 కాన్స్టిట్యూన్సీల్లో ఎమ్మెల్యేలుగా జనసేనకి క్యాండిడేట్లు కూడా లేరు ఈయన అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తాడంట ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి తర్వాత ఎంపీటీసీలు సర్పంచులు గెలవండి ఆ తర్వాత ఎమ్మెల్యేల విషయం ఆలోచిద్దామని మీకు సలహా ఇస్తున్నా ఎందుకంటే మేము కూడా గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళం ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఈ సినిమా పిచ్చుంటుందో వాళ్ళు నీ మీటింగ్లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కానీ నువ్వు ఏ విధంగా బొక్క బోర్లా పడ్డావో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోవడానికి ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు దమ్మున్న మొనగాడిలాగా సింగిల్గా పోటీ చేశాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పార్టీ సింగిల్గా పోటీ చేశారు కానీ అదే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టవే కానీ 2014లో ఎన్నికలకు వెళ్ళావా ప్యాకేజీలు తీసుకొని బీజేపీ కోటేయండి టీడీపీ కోటేయండి వాళ్ళకి నేను దగ్గరుండి అన్ని చేయిస్తానన్నా ఏం చేయించావు రాష్ట్రాన్ని ఈరోజు కుక్కలు చింపిన విస్తరిలాగా చేసింది నువ్వు నువ్వు సపోర్ట్ చేసిన పార్టీలు కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకొని నువ్వు ఈరోజు నోరు చించుకొని మాట్లాడుతున్నావంటే ప్యాకేజీల కోసమని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారంట కేసీఆర్ గారితో లంచ్లో కూర్చొని భోంచేస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్నిటినీ కూడా వదిలేసుకున్నాడంట నేను అడుగుతున్నాను ఉమ్మడి రాజధాని ఉంటే పనికి మాలిన పని ఓటుకు నోటు అనే కేసులో ఇరుక్కొని హైదరాబాద్ వదిలేసి పారిపోయి దొంగలాగా వచ్చి కరకట్లో దాక్కున్న చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాను ఆ రోజు కేంద్రంతో జతగట్టి ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీజేపీ తప్పు చేసినా చంద్రబాబు నాయుడు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తానన్న నువ్వు ఎందుకు విభజన చట్టంలో ఉన్న మన ఆస్తులు రాకుంటే మాట్లాడలేదు అని అడుగుతున్నాను ఆ రోజు షూటింగ్లో ఉన్నావా లేకపోతే సూట్ కేసులు తీసుకుంటున్నావా ఎందుకు మాట్లాడలేదు చేయాల్సిన తప్పులన్నీ మీరు చేసి 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంటే అక్కడ ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మన ఆస్తులన్నీ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత ఉండి సీనియారిటీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోతే నోరు లేవని పీకే
ఈరోజు వీకెండ్లో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా వినే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ సూటిగా పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు చేసిన సర్వే మీద నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తానని మాటలు చెప్పడం కాదు, నీ జెండా మీద నీ అజెండా మీద నీకు నమ్మకం ఉంటే 175 స్థానాల్లో నువ్వు క్యాండిడేట్లను పెట్టగలనన్న నమ్మకం ఉంటే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేయి జగనన్నతో. ఊరికే ప్యాకేజెస్ కోసం పనిచేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిన్న మళ్ళీ అర్థమైంది కదా, బస్ యాత్ర చేస్తానని నువ్వు, పాదయాత్ర చేస్తానని లోకేష్ డేట్లు అనౌన్స్ చేసి ఈరోజు లోకేష్ పోస్ట్ పోన్ చేయగానే నువ్వు పోస్ట్ పోన్ చేసావు అంటే మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ విధంగా మీరు దొంగ రాజకీయాలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈరోజు ప్రజలకి స్పష్టంగా అర్థమైంది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, కేవలం చంద్రబాబు నాయుడు కోసం అనేది ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇకనైనా పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగులు బయట చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిన్నవాడైనా ప్రజల్లోకి వెళ్ళి తానేం చేస్తాడు, ప్రజల సమస్యల్ని ఏ విధంగా దూరం చేస్తాను అని నమ్మకాన్ని కలిగించారు, వాళ్ళకి నవరత్నాలు ద్వారా ప్రామిస్ చేశారు. ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చున్న రోజు నుంచి తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అడగని ఎన్నో విషయాల్ని ఈరోజు ప్రజల కోసం చేసి ప్రతి కుటుంబంలో కూడా ఒక కొడుకులాగా ప్రజలు ఆశీర్వదించే స్థాయికి వెళ్ళారు. అది చూసి సహించలేక గుంపులు గుంపులుగా పందులన్నీ ఒక చోట చేరి ఏదో చేసేస్తాం, జగన్ గారిని ఓడిస్తాము అంటే ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ మీ గడ్డ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ. ప్రజలందరూ కూడా ఆయన సైడ్ వన్ సైడ్గా ఉన్నారనేది ఆయన ముఖ్యమంత్రి అయి సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్పష్టంగా కనిపించింది. ఇక ఈరోజు పొద్దున మరి ఒక డ్రామా చేశారు, మీరు అందరూ చూసుంటారు. లోకేష్ లాంటి బుర్రలేనోడు, తెలివి తక్కువైనోడు నాకెందుకు కొడుకుగా పుట్టాడు అని చంద్రబాబు నాయుడు జగన్ గారిని చూసిన ప్రతి క్షణం కూడా ఏడుస్తూ ఉంటాడని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ అడుగుపెట్టాడో తెలుగుదేశం పార్టీలో, ఆ రోజటి నుంచి ఆ పార్టీ పూర్తిగా పతనం అయిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జెండా పట్టాడా లేదా ప్రజల కోసం ఏమైనా చేశాడా లోకేష్? ఎందుకు అతనికి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, కేవలం అధికార దాహం. అందుకే ఈరోజు తెలివితేటలు లేని, ప్రజల సమస్యల మీద అవగాహన లేని, రాష్ట్రం మీద అవగాహన లేని లోకేష్ ఏ విధంగా తింగరోళ్లాగా ఏదో చేసేస్తున్నానని ఏదో చేసి నవ్వుల పాలవటం మనం కళ్ళారా చూస్తున్నాం.